హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది మన ఇంటి దగ్గర వచ్చిన ఆనపకాయ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా నాకు తీగ వచ్చింది దీని మీద. ఇదంతా కూడా ఆనప తీగ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ దడంతా పాకి ఉన్నది. సో ఇవాళ నేను ఇది హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక చిన్న కాయ వచ్చింది, నేను అంటే కొంచెం చిన్నదిగా ఉన్నప్పుడే కట్ చేసేసాను. సో ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దదైందో. సో ఇలా దళ్ళే ఉంది ఫ్రెండ్స్, చూద్దాం. ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్, చూడండి కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది కట్ చేసి చూపిస్తాను, కింద పడిపోతుందేమో. సో ఇదిగో ఫ్రెండ్స్, ఇది నేను ఇలా కట్ చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇది నేను వేసి ఒక 2 2½ మంత్స్ అలా అవుతుంది, 3 మంత్స్ అవుతుంది. దీని ఒరిజినల్ పార్ట్ అంతా కింద నేను ఎక్కడున్నదో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇంకొక కాయ కూడా ఉంది, అది దీనికైనా ముందే చూశాను, కాకపోతే ముదిరిపోయి ఉంటుంది. సరే సీడ్స్ కుదలేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంచాను. ఎలా ఉందో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్, రండి. సో ఇవాళ హార్వెస్ట్ అయితే ఈ ఆనపకాయ. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇదిగోటి ఫ్రెండ్స్, ఇది రెండో కాయ చూస్తున్నారు కదా, ఇది కొంచెం ముదిరినట్టు అనిపించింది. సో విత్తనాలు వదిలేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ బేస్ తోట, అంటే ఆనప పాదు అంతా ఇలా చక్కగా చూస్తున్నారు కదా, ఇలా పాకిందనమాట. సో ఇది నా చిన్న గార్డెన్, ఇందులో కొన్ని అరటి మొక్కలు అవి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇందులోనే నేను ఈ సీడ్ అది కూడా వేసాను. సో చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా పాదు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా, ఇవన్నీ నా అరటి మొక్కలు. ఇక్కడ ఒక 6 డజను అరటి మొక్కలు కూడా ఉన్నాయి. ఇదైతే ఇలా చాలా పెద్దగా పాకింది ఫ్రెండ్స్. సో భూమిలో బలం మంచిగా వస్తుంది కదా ప్లాంట్. సో చూస్తున్నారు కదా బోల్డ్ ఫ్లవరింగ్ అయితే ఉంది. అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కాకరతీగ కూడా ఉన్నది. సో ఇది కూడా స్టార్ట్ అయ్యింది. ఇది ఒక కాయ, ఈ కాకరకాయ కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి నా అరటి మొక్కలు ఫ్రెండ్స్, ఇవి వేసి ఒక 6 మంత్స్ అవుతున్నది, 5 6 మంత్స్ అవుతున్నది. ఆల్మోస్ట్ పక్కన సైడ్ నుంచి చిన్న చిన్న పిల్లకలు రావడానికి ఇవి రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్, మీకు అవి కూడా చూపిస్తాను. ఇదంతా నా తులసి వనం, బోల్డన్ని తులసి మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో పప్పాయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, బొప్పాయి మొక్కలు కూడా ఉన్నాయి. సీడ్స్ నుంచే వేసాను ఈ ప్లాంట్స్ కూడా. అలాగే ఇక్కడ కూడా ఇంకొక పప్పాయ ఉంది. సో ఇక్కడ కూడా ఒక పప్పాయ ఉంది, ఒక 5 6 పప్పాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా ఒక పప్పాయ ఫ్రెండ్స్. సో అలాగే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది రేగు చెట్టు. చూస్తున్నారా కాయలు, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇగో వాళ్ళు పోతుంది, చెట్టు అంతా పోతుంది. ఇది చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్, ఒక 4 5 ఇయర్స్ పై మాటే ఉంది. సో పెద్దది మంచిగా పోతుంది వస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఇది పూత రావడం కూడా ఫ్రెండ్స్. సో మంచిగా పిందెలు కూడా తయారవుతున్నాయి. ఇది కాశీ రేగుపళ్ళ చెట్టే ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రేగుకాయలే వస్తాయి. చూస్తున్నారు కదా మీకు రేగుపళ్ళు కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి.
ఇదంతా పోత ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మీకు చిన్న హ్యాపీనెస్ షేర్ చేయడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇది నా చిన్న గార్డెన్. ఇందులో ఈ పొడుగు వెరైటీ పపయా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కట్ అయిపోయింది, ఎలా అయిపోయిందో తెలియదు. సంథింగ్ ఎవరో బయట ఉంది కదా, ఎవరైనా తీసేసారేమో, కట్ చేసారేమో తెలియదు. ఇక్కడ దాకా ఉండేది మొక్క విరిగిపోయి పడిపోయింది కిందన, లేకపోతే గాలికి విరిగిపోయిందేమో తెలియదు. సో సంథింగ్ హ్యాపెండ్. సో మళ్ళీ ఇది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మందార పువ్వు ఒకటి ఉన్నది ఫ్రెండ్స్, ఇది కూడా తీసుకుందాం. సో ఇదంతా నా చిన్న గార్డెన్, కిందన ఉన్నది ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు కూడా కుదిరితే ఇలా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో హోప్ సో ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ పాదు చాలా బాగా పాకింది, దాని ఇష్టం వచ్చినట్టు హాయిగా ఈ దడంతా అల్లేసింది ఫ్రెండ్స్. అలాగే ఇవి పపయాస్ ఫ్రెండ్స్. ఇవి ఇంకా కొంచెం హార్వెస్ట్ చేయడానికి టైం పడుతుంది. జస్ట్ ఒక అప్డేట్ ఇస్తున్నాను మీకు. అలాగే ఇది అరటిగెల, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఇది కూడా కొంచెం హార్వెస్ట్కి రెడీ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఎంజాయ్ ద వీడియో. ఏయ్ గుమ్మడికాయ కాచింది రోయ్, బూడిద పోస్తుంది. కొంచెం లేతకాయ ఆనపకాయ అనుకుని కోసేసాం రోయ్. పర్లేదులే, లేతదైనా పర్లేదు, ఒడియాలు పెట్టుకోవచ్చు.